విశ్వం. మనిషి గుహకు కూడా అందంత పెద్దగా, అందంగా, మరెంతో అద్భుతంగా సృష్టించబడిన బ్రహ్మాండమైన లోకం. ఇంతటి పెద్ద మహావిశ్వంలో మన సౌర కుటుంబాల్లాంటి కొన్ని లక్షల కోట్ల సౌర కుటుంబాలు, గ్రహాలు ఉన్నాయి. అసలు మీకు విషయం తెలుసా? ఈ భూమిపై ఉన్న అన్ని సముద్ర తీరాల్లోని ఇస్కరేణువుల్ని, విశ్వంలోని గ్రహాలు, నక్షత్రాలు అనుకుంటే వాటిలో మన భూమి ఒక చిన్న ఇస్కరేణువుకి కూడా సమానం కాదట. అంతటి పెద్ద బ్రహ్మాండమైన సృష్టి మన విశ్వం. ఈ మహావిశ్వంలో మనిషి ప్రతిసారి స్వర్గం కోసం వెతుకుతుంటే తనకి మాత్రం నరకలోకానికి సాక్ష్యాలే ఎక్కువగా తారసపడుతూ ఉన్నాయి. శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు కనుగొన్న భయంకరమైన గ్రహాలను ఐదింటిని మీ ముందుకు తీసుకొస్తూ మళ్ళీ వచ్చేసారు. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ ఆడమ్ ఫ్రమ్ అమేజింగ్ వరల్డ్ ఇన్ తెలుగు. ఈ ఐదు గ్రహాలు నరకానికి సాక్ష్యాలు. 51 పెగసి బి. బెలరోఫోన్ గా పిలువబడే ఈ గ్రహం భౌతిక శాస్త్ర నియమాలను అధిగమించేదిగా చెప్పబడింది. ఇది ఒక భారీ అగ్నిగ్రహం. తన నక్షత్రానికి చాలా దగ్గరగా ఉండడం వల్ల భూమి కంటే ఎక్కువ రేటు ఉష్ణాన్ని ఇది గ్రహిస్తుందట. అందుకే దీని ఉపరితల ఉష్ణోగ్రత 1000 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే ఎప్పుడూ తక్కువగా ఉండదట. శాస్త్రవేత్తలు దీన్ని హాట్ జూపిటర్ గా పిలుస్తారు. భూమి కన్నా 150 రెట్లు పెద్దదిగా ఉన్న ఈ గ్రహంలో అత్యధికంగా హైడ్రోజన్, హీలియం వాయువులు ఉంటాయట. చుట్టూ ఉండే వాతావరణంలో ఈ మూలకాలు వాయువులుగా ఉన్నా భయంకరమైన ఒత్తిడి కారణంగా ఇవి ఆ గ్రహ ఉపరితలంపై ఘనరూపంలోకి మారిపోయి ఉంటాయట. విశేషం ఏంటంటే ఈ గ్రహం తన చుట్టూ తాను తిరగదు. కేవలం తన నక్షత్రం చుట్టూ ఒకే వైపు మొహం చేసి తిరగటం వల్ల ఎల్లప్పుడూ ఒకే వైపు పగలు, ఇంకో వైపే రాత్రి ఉంటాయట. సాధారణంగా మన భూమి సూర్యుడి చుట్టూ తిరిగి రావడానికి 365 రోజులు పడుతుంది. కానీ ఈ గ్రహం తన నక్షత్రం చుట్టూ తిరిగి రావడానికి కేవలం ఒక్కరోజు మాత్రమే తీసుకుంటుందంటే ఇక అది తన నక్షత్రానికి ఎంత దగ్గరలో ఉందో ఊహించండి. అందుకే దీని ఉపరితల ఉష్ణోగ్రత ఎప్పుడూ 4000 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువగా ఉండదట. ఇది మన జూపిటర్ కంటే 3 రెట్లు పెద్దగా ఉంటుందట. సాధారణంగా సైన్స్ సిద్ధాంతాల ప్రకారం ఇంతటి పెద్ద గ్రహం తన నక్షత్రం నుండి చాలా దూరంలో మాత్రమే ఏర్పడగలదు, మన జూపిటర్ లాగా. కానీ ఈ భారీ గ్రహం తన నక్షత్రానికి ఇంత దగ్గరగా ఏర్పడటానికి గల కారణాలు ఏంటి అనేది ఇప్పటి వరకు అంతు చిక్కని అంశం. ఇదిలా ఉండగా దీని ఉపరితలంపై కార్బన్ వాయువులతో కూడిన వాతావరణం ఉంటుందట. అందుకే ఇక్కడ ద్రవరూప తారతో కూడిన సముద్రాలు ఉంటాయి. కాకపోతే ఈ గ్రహం ఎక్కువ రోజులు ఇలాగే ఉండే అవకాశం లేదు. కొన్ని బిలియన్ సంవత్సరాలలోనే దీని పేరెంట్ స్టార్లో పూర్తిగా కలిసిపోయి నాశనం అవుతుందని శాస్త్రవేత్తల అంచనా. TRES-2b గాఢాంధకార గ్రహం. చూడటానికి నలుపు రంగులో అక్కడక్కడ ఎర్రని కాంతి వెదజల్లుతున్న ఈ గ్రహం పేరే TRES-2b. మన భూమికి 750 కాంతి సంవత్సరాల దూరంలో ఉంటూ ఒంటరిగా ప్రశాంతంగా కనిపిస్తున్న ఈ గ్రహం మాత్రం అంత ప్రశాంతమైనది కాదు. దాని ఉపరితలంపైకి వెళ్లి చూస్తే నరకలోకంలా అల్లకల్లోలంగా ఎల్లప్పుడూ లావాదావానాలు ఎగిసి పడుతూనే ఉంటాయట. గంటకి 1000 కిలోమీటర్ల వేగంతో వీచే గాలుల వల్ల భయంకరమైన తుఫాను ఏర్పడి చాలా గీతావహ ప్రపంచంలా ఉంటుందట. ఇది కూడా వాస్ట్-12b లాగానే తన నక్షత్రానికి చాలా దగ్గరలో ఉన్న గ్రహం. భూమికి 315 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ గ్రహం తన పేరెంట్ స్టార్కి మాత్రం కేవలం 30 లక్షల కిలోమీటర్ల పరిధిలోనే తిరుగుతూ ఉండడం వల్ల భయానక అగ్నిపర్వతాలతో కూడిన విధ్వంసకర వాతావరణాన్ని కలిగి ఉంటుందట. గురుగ్రహం కన్నా 1.25 రెట్లు పెద్దదిగా ఉన్న ఈ గ్రహాన్ని వాస్ట్-12b లాగానే తన నక్షత్రం కొంచెంగా పీల్చేస్తూ ఉండేదట. విచిత్రం ఏంటంటే శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఈ గ్రహాన్ని తన నక్షత్రం ఈపాటికే పూర్తిగా తినేసి తనలో కలిపేసుకొని ఉంటుందట. అందుకే దీన్ని ధూమ్డ్ ప్లానెట్ అని పేరు పెట్టారు. అనగా నాశనం కాబడిన గ్రహం అని అర్థం. HD 106-906b. మన భూమికి దాదాపు 300 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ గ్రహం నిజంగానే ఒంటరి గ్రహం. దాదాపు మన జూపిటర్ కి 11 రెట్లు పెద్దగా ఉంది. తన నక్షత్రానికి
970,000,000 దూరంలో ఉండడం వల్ల ఇది ఒంటరి గ్రహంగా పేరు పొందింది. విశేషం ఏంటంటే తన పేరెంట్ స్టార్ కి ఇది 8 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా దీని ఉపరితలం మాత్రం చాలా వేడిగా ఇంచుమించు 1500 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉండటం అతిశిక్కని అంశం. చూసారుగా ఫ్రెండ్స్, నిజంగా మన విశ్వంలో మనం వెతికేది మనలాంటి మరో భూమి కోసమైతే మనకి మాత్రం ఎక్కువగా ఇలాంటి నరకలోకపు గ్రహాలే కనిపిస్తున్నాయి. మన పరిసరాలపై, మన చుట్టూ ఉండే మన విశ్వంపై విజ్ఞానాన్ని పెంపొందించే ఇలాంటి వీడియోస్ మరిన్ని మీ ముందుకు తీసుకురావడానికి మా అమేజింగ్ వరల్డ్ ఇన్ తెలుగు ఎప్పటికీ కృషి చేస్తూనే ఉంటుంది. దానికి మీ సపోర్ట్ మాకు చాలా విలువైనది. మరిన్ని ఆసక్తికరమైన అంశాలతో మళ్ళీ త్వరలోనే మీ ముందుకు వచ్చేస్తాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.